పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయనందు జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాస్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడేందుకు రెక్కి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయనందు జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాస్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడేందుకు రెక్కి నిర్వహించారని జనసేన నాయకులు శ్రీనివాసు మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ ఆరోపించారు. దీనిపై పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయనందు పత్రికా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఇక్కడ ఎవడో భయపడి ఆగిపోడు, ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాం, ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడతాం, ఖచ్చితంగా బాధ్యత పెంచారు. ఇప్పుడు మొన్నటిదాకా 10 గంటలు పని చేస్తే ఈ రోజు నుంచి 12 గంటలు పని చేస్తాం. మేము గెలికితే ఇంకా చెలరైపోతాం, కానీ బెదిరిపోయి ఆగిపోయే పరిస్థితి ఏ ఒక్క జనసైనికుడి దగ్గర లేదు. భయం అనేది జనసైనికుడి దగ్గర లేదు. మీరు జనసైనికుల్ని టచ్ చేసే కార్యక్రమం పెట్టుకోవద్దు. దయచేసి మీరు మమ్మల్ని గెలికి ఇంకా మాలో కసి పెంచుతున్నారు, మీరు మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా కసి పెంచుతున్నారు, గెలవాలన్న కసి ఇంకా రోజు రోజుకి పెంచేలాగా చేస్తున్నారు, పెంచుతున్నారు మీరే. దయచేసి ఎవడైతే ఈ కార్యక్రమానికి ఒడిగట్టాడో వాడికి చెప్తా ఉన్నా నేను కూడా, నీ తాట తీసేస్తాం రేపు పొద్దున. రాబోయే 2 నెలలు నిన్ను పరిగెత్తి ఇచ్చేస్తాం నియోజకవర్గంలో, కూర్చోకుండా చేస్తాం. నీ తాట తీసి నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే అప్పుడు అడుగు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఏ ఒక్క జనసైనికుడు జోలికి రావద్దు, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి రావద్దు. వస్తే మాత్రం 1 కి 10 ఇంతలు ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు చెప్తున్నా. ఆయనకి వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు లేవు, వ్యక్తిగతంగా ఎవరితో కక్షలు లేవు. కేవలం గత 7-8 నెలలుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే కృషి చేస్తున్నారు ఆయన. ఎవరికి ఆయన మీద కక్ష ఉంటుంది? ల్యాండ్ తగాదాలు లేవు, లేకపోతే ఆస్తి గొడవలు లేవు, ఎటువంటి శత్రువులు లేరు. ఇది కేవలం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి మీరు దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే దాన్ని ఏమని చూడాలి? మేము దాన్ని ఏమనుకోవాలి? పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి అంత ధైర్యం చేశారంటే దాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ రోజున పిఠాపురంలో జనసేన పార్టీ బలంగా ఉందంటే మా నాయకులందరి కృషి ఎంతో ఉంది, మాదేపల్లి శ్రీనివాసరావు గారి కృషి కూడా ఎంతో ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీని నిలువరించాలంటే, జనసేన పార్టీ స్పీడ్ని నియోజకవర్గంలో తగ్గించాలంటే మా లాంటి నాయకుల్ని మీరు బెదిరిస్తే మేము తగ్గుతామేమో, మేము వెనకడుగేస్తామేమో, తద్వారా మీ రాజకీయ లబ్ధి మీరు చేసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అటువంటి పప్పులేమి ఉడకో. నియోజకవర్గం అంతా ఈ రోజున వన్ సైడ్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రని మేము భావిస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వారికి కూడా మేము ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా విచారణ చేసి ఇందులో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఈ కుట్ర చేశారు, ఎవరు ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా ఎస్ఐ గారు సిఐ గారు దీన్ని బయటకు తీసి వాళ్ళు చెప్తారు. రేపొద్దున మేము ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఎస్పీ గారిని కూడా కలిసి మా నాయకులకి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరతాం. ఇదేదో రక్షణ కల్పించడం అంటే మేమేదో వాళ్ళకి భయపడిపోయినట్టు కాదు, మేమేదో వణికిపోయినట్టు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి పోలీస్ శాఖ వారికి మేము ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెడితే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో కత్తులు పట్టుకుని తిరిగే పరిస్థితి ఉందంటే దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది ఒకటి పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం. పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ శాఖకు కూడా మేము సమర్పించాం, మీడియా మిత్రులకు కూడా ఇస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఎవరు కుట్ర ఉంది, ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, లేకపోతే ఎవరు దీన్ని సూత్రధారులు అనేది ఖచ్చితంగా